Welcome to ANN News. మెదక్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ 28వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సంధ్యా నిలయంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశం కోసం తన ప్రాణాలు అర్పించి 28 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశ ప్రజలు గుండెల్లో ఉన్నారని అన్నారు. దేశ ప్రజలకు ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని, రాజీవ్ గాంధీ అతి పిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టి దేశానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. స్థానిక సంస్థల ఆ రోజుల భారతదేశ మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా ఒకటే ఒక తాటిపై ఉండి నిలబెట్టి సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసి ఈ 73-74 రాజ్యాంగ సవరణ తీసుకురావడానికి, ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుకున్నట్టు స్థానిక సంస్థలను మహాత్మా గాంధీ కన్న కలలేంటిది, ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం అనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థలు పరిపూర్ణంగా అటు పంచాయతీ రాజు కానీ ఇటు అర్బన్ మున్సిపాలిటీస్ కానీ 5 సంవత్సరాలకోసారి ఎన్నికలు జరగాలనే ఒక దృఢనిశ్చయంతో ఆ రోజు యాక్ట్ తీసుకురావడం ఆ విధంగా మళ్ళీ నడుస్తూ ఉన్నది. కానీ ఇంకా కొంత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాలల్లో ఇష్టం ఉన్న రీతిలో కొన్ని జాలలు 2 కర్ణాటక పోతే 2 సంవత్సరాలకే చైర్మన్ ఉంటాడు, ఇక్కడికి వస్తే 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకడు ఇండైరెక్ట్ పెడుతుండ్రు, ఒకటి డైరెక్ట్ పెడుతుండ్రు, వాళ్ళు ఇష్టం ఉన్న రీతిలో ఈరోజు కూడా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తున్న తీరు అది గర్హనీయం. అదేవిధంగా భారతదేశంలో మహిళలకు ఏ విధంగా మరి హరాస్మెంట్ చేసి అనేక విధాలుగా వారి చంపిన విధానాలు, హత్యలు చేసిన విధానాలు, ఆత్మహత్యలు చేసుకునే విధానాలన్నింటినీ కూడా చర్మగీతం పాడాలంటే ఆ రోజు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితమైన భారతదేశం లెవెల్లోనే మహిళలకు హక్కు కల్పించిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ. కాబట్టి అటువంటి నాయకునికి మరి భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మరి భారతీయులు చూసినట్టయితే భార్య పేరు మీద ఇన్సూరెన్స్ చేసి మెత్తబెట్టి ఒత్తే చంపేసిన దినాలు ఉన్నాయి. ఆ విధంగా అనేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని ఒక స్త్రీని అగౌరవపరిచే విధంగా భారతదేశంలో తీరును చూసుకొని ఆయన ఒకటి అంకుటిత భావంతో మహిళలకు రక్షణ కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు తన ప్రాణాలు అర్పించి 28 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశ ప్రజలు గుండెల్లో దేవుడై వెలిగి ఆయన సేవలు ఇప్పటికీ చిరస్నేహంగా నిలిచిపోయినాయి. రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసు 40 సంవత్సరాలకే భారతదేశ ప్రధాని పనులు చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పేద పడుగు బలహీన వర్గాల కొరకు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనిషి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆ రోజు 18 సంవత్సరాలకి ఓటకు కల్పించడం, 1991లోనే ఐటీ రంగంలో యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో సైతం విస్మయపరిచే విధంగా ఐటీ రంగంలో భారతదేశాన్ని ముందుంచడం, అలాగే పంచాయతీరాజ్ చట్టంలో 73-74 ఆర్టికల్ సృష్టించి భారతదేశ చరిత్రలోనే స్థానిక సంస్థలకే అధికారాలు కట్టబెట్టిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి చెందుతా ఉంది. దేశం కొరకు ప్రాణత్యాగం చేసిన వాళ్ళ కుటుంబానికి తప్పకుండా ఎప్పుడు కూడా భారతదేశ ప్రజలు ప్రతి క్షణము వాళ్ళను కాపాడుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్లకు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలకు అధికారాలు కట్టబెడితే ఇవాళ చూసినట్టయితే నేను టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తూ ఉంది. ఇవాళ ఎంపీసీ జెడ్పీసీ ఎలక్షన్లు 27 నాడు కౌంటింగ్ పెట్టి జూలై 5 తర్వాత వాళ్ళకు అధికారం ఇస్తామని చెప్తా ఉన్నారు. జూలై 5 అంటే సుమారు 44 రోజులు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళైనా సరే మేము వాళ్ళని దొంగపరచుకొని అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా చూసినట్టయితే నేషనల్ మీడియాలో నేషనల్ ఛానల్లో ఎగ్జిట్ పోల్ ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ హైప్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్ మాత్రమే అది వాళ్ళ ఊహగానాలు చెప్తా ఉన్నారు తప్ప అది నిజమేం కాదు. ఇవాళ మొన్న గెలిచిన ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం తప్పు చేసిందని ప్రజలు ఓడగొట్టాలనుకుంటున్నారు. అక్కడ కూడా ఎగ్జిట్ పోల్ బీజేపీకి అనుకూలంగా చూపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళను ఒక నిరుషా నిస్పృహలకు లోన్ చేయడానికి ఎగ్జిట్ పోల్ ఒక హైబ్రిడ్ డ్రామా ఆడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఎగ్జిట్ పోల్ నమ్మవలసిన అవసరం లేదు.
ఓరిగామి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే దీని అర్థం ఓరి అంటే మడత పెట్టడం, గామి అంటే కాగితం. ఓరిగామి అనేది ఒక కళ, కాగితపు పేపర్తో అందమైన ఆకృతులతో పక్షులను తయారు చేయడం అన్నమాట. ఎలాంటి పిన్ గాని గమ్ గాని లేకుండా పేపర్ను మడిచి వివిధ ఆకారాలను తయారు చేయవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఇలాంటి వాటిని తయారు చేస్తూ సందర్శకులకు ఆశ్చర్యపరుస్తున్నారు. మీరు చూస్తున్న ఈ అందమైన ఆకారాలను చూసి ముచ్చట పడుతున్నారు కదూ. ఈ కళ తెలుసుకోవాలంటే కొంత కష్టపడాలి. గుంటూరు జిల్లా తెనాల్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు సీతాపతి. 2000వ సంవత్సరం నుంచి ఓరిగామి కళకు సంబంధించి వివిధ పుస్తకాలను అధ్యయనం చేసి అంతర్జాలంలో శోధించారు. ఈ కళలో 88 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక చతురస్రాకారపు కాగితాన్ని అనేక మడతలు పెట్టడం ద్వారా ఆకృతులను తీసుకుని రావడమే ఓరిగామి కళ. ఓరిగామి ద్వారా విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని కల్పించడానికి దోహదపడుతుందని అంటున్నారు సీతాపతి. వెనుకబడిన విద్యార్థుల్లో చురుకుదనం కలిగే విషయాలను నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. నా పేరు డాక్టర్ ఎంజీవి సీతాపతి, ఒరిగామి కళాకారుణి. గుంటూరు జిల్లా తెనాల్లో బాపూజీ బీడీ కళలో ప్రధానాచార్యగా పనిచేస్తున్నాను. నాకు చిన్నతనంలోనే ఈ ఒరిగామి కళను నేర్చుకున్నాను. అందుకు మక్కువ ఎక్కువ కారణం వల్ల నేను బీఈడీలో విద్యార్థులకు పాఠాలు చెప్తున్నప్పుడు ఈ ఒరిగామి కళ బోధనోపకరణంగా బాగా ఉపయోగిస్తుందని తెలిసి గత 5 సంవత్సరాలు బట్టి నేను దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత అసలు ఒరిగామి అంటే గామి అంటే పేపరు, ఒరి అంటే ఫోల్డింగ్ అంటే కాగితంను మడత పెట్టడం. ఇది జపాన్ దేశంలోనే అతి ప్రాచీన కళ. ఇది జపాన్ దేశంలో తల్లి ఒరి నుంచి నేర్చుకుంటారు, మన ఆసియా దేశంలో బడి నుంచి నేర్చుకుంటారు. ఈ ఒరిగామి కళలో కేవలం ఒక చతురస్రాకార కాగితం తీసుకొని దీన్ని కటింగ్, గమ్మింగ్, పిన్నింగ్ అంటే చించకుండా కత్తిరించకుండా వేస్ట్ చించకుండా కత్తిరించకుండా కేవలం జామితి ఆకు ద్వారా కాగితంను మడత పెడుతూ కొన్ని 100 బొమ్మలు తయారు చేయవచ్చు. ఈ బొమ్మను తయారు చేస్తున్నప్పుడు పిల్లలు మానసిక రెండు చేతుల ద్వారా చేయడం వలన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఏర్పడడం, అలాగే సృజనాత్మకత ఏర్పడడం, ఆలోచన శక్తి పెరగడం, అలాగే సీక్వెన్షియల్ మెమరీ డెవలప్ అవుతుంది. కేవలం సెకండ్స్లోనే మనం అద్భుతమైన బొమ్మల్ని తయారు చేయవచ్చు. ఈ బొమ్మను తయారు చేస్తున్నప్పుడు పిల్లల్లో ఉన్న అటెన్షన్ డీవియేషన్ అనే సమస్యలు ఉన్నప్పుడు కూడా పోతాయి. ఇవి 1 నిమిషంలో మనం అద్భుతమైన స్వాన్ తయారు చేసాం. ఇదే విధంగా ఇక్కడ కనబడుతున్న అనేక రకాల బొమ్మలు ఏవైతే ఉన్నాయో కటింగ్, గమ్మింగ్, పిన్నింగ్, పేస్టింగ్ లేకుండా కేవలం కాగితం మడతల ద్వారా చేయాల్సింది. ఇవి 1960 దీన్ని ఫన్ ఆర్ట్గా చూశారు. 1960 తర్వాత దీంట్లో ఇంజనీర్సు, సైకాలజిస్టులు ఎంతోమంది రీసెర్చ్ చేసిన తర్వాత మెయిన్ సైకాలజిస్టులు అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే పిల్లల్లో ఇది మానసిక వికాసం బాగా ఏర్పడుతుంది, ఇందులో చేతికి కంటికి సమన్వయం, ఆలోచన శక్తి, సృజనాత్మకత ఇవన్నీ బాగా డెవలప్ అవుతున్నాయని చిన్నతనం నుంచి నేర్పించాలనుకుంటున్నాను. వివిధ దేశాల్లో ప్రైమరీ స్కూల్లో ప్రతి పాఠశాలలో కూడా ఒక పాఠ్యాంశంగా ఉంది. కానీ మన ఆసియా దేశంలో ఇది లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాడికి సంస్కృతులు కళ్ళనే సిలబస్లో ఒరిగామి ఉన్నప్పటికీ కూడా అవేర్నెస్ లేక ఇవి నేర్పించట్లేదు. ప్రభుత్వం వాళ్ళు సహకరించి ఈ ఆర్ట్ని ప్రతి చోట ప్రతి పిల్లవాడికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఈ ఆర్ట్ని అంటే నేను 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో నేటి వరకు నా ఖాళీ సమయంలో ఈ గత 3 సంవత్సరాలు బట్టి 10,000 మంది విద్యార్థుల వరకు నేను ఈ ఆర్ట్ని ప్రతి ఒక్కరికి నేర్పించాను. అలాగే మన తెనాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్, కొన్ని కార్యశాల వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఈ ఆర్ట్ గురించి విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, అది పేరెంట్స్లో కూడా ఒక మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ ఆర్ట్ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరిని చూపిస్తాను. అలాగే ఆసక్తి ఉన్న విద్యార్థులకు కూడా సమయానుకూలంగా వీళ్ళకి ఈ ఆర్ట్ని నేర్పిస్తున్నాను. ఇది కేవలం చూడడానికి ఇలా కాగితం ముక్కగానే ఉంది, కానీ సెకండ్లో మనం ఏంటంటే దీని అద్భుతమైన లోటస్ ఫ్లవర్గా మనం తయారు చేయవచ్చు. జస్ట్ మనం 1 సెకండ్స్లోనే ఒక అద్భుతమైన లోటస్ ఫ్లవర్ లాగా మనం తయారు చేసాం. దీనికి అతి తక్కువ ఖర్చు కూడా చాలా తక్కువ. ఇది బయోడిగ్రేడబుల్గా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న క్యామెల్ కనబడుతుంది. అలాగే ఇది ఒక డైమండ్ ఆకారం. ఈ డైమండ్ ఆకారాన్ని మనం కేవలం ఒక కాగితాన్ని తీసుకుని ఒక రెక్టాంగిల్గా ఓపెన్ చేసి మళ్ళీ రెక్టాంగిల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి ఓపెన్ చేసినంత ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసి ఇలాగ 4 కోణంలో ఇలాగ కేవలం మడతలు మాత్రమే, అవి కూడా జామితి ఆకృతులు మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ ఆకారం వస్తుంది, స్టార్ ఆకారం. ఈ స్టార్ ఆకారాన్ని 4 కోణాలని దగ్గర పెడితే ఒక అద్భుతమైన డైమండ్ తయారవుతుంది.
ఈ డైమండ్తో కూడా ఒరిగామి గణితం, ఒరిగామి మ్యాథ్స్, ఒరిగామి సైన్స్ ఇలా నేర్పించవచ్చు. ఇది ఓపెన్ చేయగానే జామితీయ ఆకృతుల ద్వారా కూడా దీన్ని అనేక రకాల పాఠాలు చెప్పవచ్చు. ఇప్పుడు నేను చూపించిన అనేక రకాల ఎగ్జిబిట్స్, ఇవన్నీ కూడా బోధనోపకరణంగా వాడుకోవచ్చు, పిల్లలు సృజనాత్మకం పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఒరిగామి కళని ఈరోజు ఇంజనీరింగ్లో శాటిలైట్లు, నాసా వాళ్ళు, మెడికల్ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. దీని భావాన్ని శాటిలైట్ లాంచింగ్ చేస్తున్నప్పుడు సోలార్ ప్యానల్స్ మోడల్స్ ఇవన్నీ కూడా దీని ద్వారానే తయారవుతున్నాయి. ఈరోజు మన దగ్గర అనేక రకాల ఫర్నిచర్స్ వస్తున్నాయి, ఫోల్డబుల్ ఫర్నిచర్స్, ఇవన్నీ కూడా దాని ద్వారానే వస్తున్నాయి. అలాగే గార్మెంట్ టెక్నాలజీలో కూడాను మన షర్ట్స్ కానీ స్కర్ట్స్ కానీ డిజైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మన కాగితంతో ఫోల్డ్ చేసి దీని ద్వారా చేయొచ్చు. అలాగే ఇంజనీర్స్ ఈరోజు వస్తున్న ఫోల్డబుల్గా ఉన్న బ్రిడ్జెస్ తయారు చేయడం నమూనాలన్నీ కూడా ఈ ఒరిగామి కాన్సెప్ట్ ద్వారా తయారు చేస్తాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది చిన్నతనం నుంచే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఇది అందాలనే సదుద్దేశంతో నేను కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఆదివారం, శనివారం, సెలవుల దినాల్లో ఈ సమ్మర్లో కూడా ప్రతి పిల్లవాడికి నేర్పించాలనే ఉద్దేశంతో అనేక రకాల వర్క్షాప్స్ వీటిని నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప శివారులోని గంగాయిపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్ పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ బాబు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో రమేష్ కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో అతనికి జూన్ మొదటి వారంలో వివాహం నిశ్చయించారు. తమ ప్రేమను అంగీకరించకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయానికి తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమ జంట ఈ దారుణానికి పాల్పడిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. సాయంత్రం సుమారు 7:30 ప్రాంతంలో ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారనేసి మాకు సమాచారం అందింది డిప్యూటేషన్ ద్వారా. మరి ఆ సమాచారం మేరకు మేము సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలన చేస్తే అక్కడ లభించినటువంటి పర్స్ ఆధారంగా ఆ అబ్బాయి జి రమేష్ బాబు కానిస్టేబుల్ అనంతపూర్ జిల్లా నుంచి అనంతపూర్ వంటనందు పనిచేస్తున్నాడని తెలిసింది. మరి అమ్మాయి కూడా వాళ్ళ బంధువు అని తెలిసింది. ప్రాథమికంగా వాళ్ళు ప్రేమ వ్యవహారం కారణం చేత మరణించినారనేసి ప్రాథమికంగా తెలిసింది. మరి విచారణ చేపడుతున్నాము. మరి విచారణలో రాబడేటువంటి సమాచారాన్ని బట్టి తదుపరి విషయాలు మీకు తెలియవచ్చు. ఆచారం పేరుతో చిన్నపిల్లలను ముళ్లకంపపై దొర్లించడం, గావు పేరుతో గావు కేకలు పెట్టడం, స్వామి కరుణ కోసం మూగజీవాలను గొంతుతో కొరికి బలి ఇవ్వడం, ఇలా భక్తి పేరుతో కొనసాగుతున్న మూడాచారం ప్రకాశం జిల్లాలో నేటికి కొనసాగుతుంది. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ వింత ఆచారం హనుమంతుని పాడు మండలంలో చిన్నగొల్లపల్లి గ్రామంలో కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా చిన్నగొల్లపల్లి గ్రామంలో వైశాఖ శుద్ధ దశమి రోజు ఆరంభమై 6 రోజుల పాటు కొనసాగే లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్లకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వేలాది భక్తులు వస్తూ ఉంటారు. తిరునాళ సంప్రదాయం ప్రకారం చక్కావారి వంశస్థులు పెట్టే పొంగళ్లతో ప్రారంభమవుతాయి. 3వ రోజున కత్తులతో సేవ, ఆ మరుసటి రోజున గావు అనే సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా మేక గొర్రపిల్లలను తీసుకుని పోతురాజులు స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు మేక గొంతును కర్కసంగా కొరికి ప్రాణాలు తీస్తారు. అంతేకాకుండా చివరి రోజున కంపకల్లి అనే ఒళ్ళు గొగుర్లు పొడిచే మూఢ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తుమ్మ ముళ్లకంపలను పెద్ద ఎత్తున పేర్చి సాయంకాల సమయంలో పోతురాజులు ముళ్లకంప చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది భక్తుల మధ్య చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ముళ్లకంపపై దొర్లుతూ మొక్కులు తీర్చుకుంటారు. 14 ఏళ్లలోపు పిల్లలను ముళ్లకంపపై దొర్లించరాదని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. పోలీసుల పహారాలో గత 2 ఏళ్లుగా చిన్నపిల్లలను ముళ్లకంపలపై నుండి దొర్లించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దవారితోనైనా యథావిధిగా ఇక్కడ తిరునాళ్లలో ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కంపకల్లి సమయంలో భక్తుల మూఢాచారాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ఆచరణలో అధికారులు విఫలమవుతున్నారు. వచ్చి ఇట్లా గావు ముద్దలు అని చెప్పేసి దేవుడికి పలహారంగా పెట్టింది.
దేవుడికి ఫలహారంగా పెట్టింది, ఎవరికి అందితే వాళ్ళు తీసుకుంటారు, అందిన వాళ్ళు తీసుకొని తింటే తర్వాత సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు అన్నమాట. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. కోటేశ్వరి మీకు అది ముద్ద దొరికింది, దాన్ని ఏమంటారు? గావు ముద్ద. గావు తింటున్నారా? తిని పచ్చి. ఈ దేవుడు మహామహిమగల దేవుడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చుతున్నారు. ఫస్ట్ రోజు జరిగేటువంటి కార్యక్రమం కాడి నుంచి ఆ బాల పొంగళ్ళు చక్కవారి, ఆ తర్వాత గావు, ఆ తర్వాత ఇది లాస్ట్ రోజు ఉన్నట్టు చివరి ఘట్టమైనటువంటి కంపకల్లి. ఈ రోజున 10,000 రూపాయలు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి ఆపరేషన్ ఏంటి సార్ అంటే, నాదేముందయా దేవుడిదయా అంటున్నాడు. మరి అలాంటిది మూఢనమ్మకం అనాలా, ఇది మూఢనమ్మకం అనాలా, మాకు అర్థం కావట్లేదు. మాకు 4 ఏళ్ళు పిల్లలు లేదు సార్. ఆ తర్వాత శనగేశ్వరం కాడికి వచ్చినాక 116 చుట్లు తిరిగిన తర్వాత మా బాబు పుట్టింది. అబ్బాయి పుడితే కంపకల్లి వేస్తామని మొక్కున్నాం శనగేశ్వరంకి. అందువల్ల మాకు అబ్బాయి పుట్టాడు. అప్పుడు 4వ నెలను తీసుకొచ్చి తిరునాళ్ళ ఎప్పుడొస్తే అప్పుడు కంపకల్లి వేసేదటని మొక్కున్నాం. 4 ఏళ్ళ తర్వాత దొల్లించాలని మీరు చెప్తున్నారు. అందువల్ల మేము తిరుపతి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు భయంగా ఉంది. కేశ శ్రీనివాసరావు అండి. కంపకల్లి ప్రతి సంవత్సరం మేము వస్తాము. కంపకల్లిలో వేసినందువల్ల మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, కొన్ని కోరికలు కూడా తీరుతున్నాయండి. నేను మా నాన్నగారు చెప్పేవారండి, నాకు 3 సంవత్సరాలు నన్ను వేసానండి కంపకల్లిలో. కుచ్చుకోవటం కానీ ఏమైనా రక్తం కావటం కానీ ఏమి లేవండి. ఒక జస్ట్ డ్యామేజ్ ఏం పడదండి. ఆయన అక్కడ నాకు ఏ కోరికలు అని కూడా అక్కడ నెరవేరుతున్నాయండి. దయచేసి దాన్ని బట్టి కంపకల్లిని మీరు అవాయిడ్ చేయొద్దండి, అది అట్నే ఉంచండి. పూర్వము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా అదే వస్తుందండి ఆనవాయితీని. ఆనవాయితీని దాన్ని వదిలిపెట్టాం మేము, దాన్ని కంటిన్యూ చేస్తాం. మీరు కూడా మాకు సహకరించండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.